శ్రీమన్ మహాగణాధిపతే నమః. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే శిరపూజితే శంఖచక్రగదాహస్తే శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే సాయినాథ పరబ్రహ్మణే నమః. మ్యాంగో భక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. జ్యోతిష్యవాణి కార్యక్రమానికి శుభస్వాగతం. ముఖ్యంగా ఈరోజు ద్వాదశ రాశుల యొక్క శుభ అశుభ ఫలితాల గురించి మనం తెలుసుకోబోయే ముందు ఈరోజు యొక్క పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం. శ్రీ హేవిలంబి నామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, కృష్ణపక్షం. తిది అష్టమి సాయంత్రం 6:10 వరకు. తేదీ 9/5/2017. వారం శుక్రవారం. నక్షత్రం ధనిష్టా నక్షత్రం సాయంత్రం 6:11 వరకు. వర్జ్యం సాయంత్రం 6:13 నుండి 8 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:13 నుండి 9:04 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:29 నుండి 1:21 వరకు. శుభ సమయం ఉదయం 9:15 నుండి 10:12 వరకు. తిరిగి సాయంత్రం 5:10 నుండి 6:07 వరకు. ఇక ద్వాదశ రాశుల గురించి తెలుసుకుందాం. మేషరాశి. ఈ మేషరాశి వారికి ఈరోజు అనుకూలంగానే ఉంటుంది, మరియు ధనలాభం బాగుంటుంది. శుభ సంబంధమైన ఖర్చులు ఏర్పడతాయి. సంతాన భాగ్యం కోసం ఎదురు చూసే వారికి ఆరోగ్య విషయంలో తగు శ్రద్ధ వహించడం చాలా ఉత్తమం. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ధనం చేతికి వస్తుంది, అలాగే అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కొంత నల్లత చెందేదానికి అవకాశం ఉంది, కాబట్టి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు పాటించడం ఎంతో ఉత్తమం. మొత్తం మీద ఈ రాశి వారు కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని పఠించడం ద్వారా శుభ ఫలితాలను సకాలంలో పొందుతారు. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 9. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది, మరియు శారీరక శ్రమ ఒత్తిడికి లోనవుతారు. పుణ్యనది స్నాన ఫలితాన్ని పొందడం జరుగుతుంది. గౌరవ మర్యాదలు పొందుతారు. కొంత రుణం చేయవలసిన అవకాశం ఏర్పడుతుంది. సంతానానికి సంబంధించిన ఒక శుభవార్త మిమ్మల్ని ఎంతో ఆనందింపజేస్తుంది. ముఖ్యమైన విషయాలలో ఆలస్యంగానైనా విజయం పొందుతారు. ఉద్యోగస్తులు మీ పై అధికారులతో ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. తల్లిగారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. భూ సంబంధమైన విషయాలలో నిర్ణయాలను వాయిదా వేయడం మంచిది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మొత్తం మీద ఈ రాశి వారు ఎర్రని వస్తువుని దానం ఇవ్వడం వలన ఆరోగ్య ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. వీరి అదృష్ట సంఖ్య 6. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి ఈరోజు అనుకూలంగానే ఉంటుంది, మరియు ముఖ్యంగా ఈరోజు ధనలాభం బాగున్నప్పటికీ ప్రతి విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. మిత్రశత్రుత్వాలకు అవకాశం ఉంది, కాబట్టి మీ వ్యక్తిగత విషయాలను ఎవరితో చర్చించకుండా ఉండడం చాలా ముఖ్యం. రుణ సంబంధమైన విషయాలకు తావివ్వకండి. ముఖ్యమైన వ్యక్తిగత విషయాలను వాయిదా వేయడం చాలా మంచిది. కళాకారులకు ప్రభుత్వ సంబంధమైన గుర్తింపు లభిస్తుంది. జీవిత భాగస్వామితో అనుకూలత తప్పనిసరి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మంచిది. మొత్తం మీద ఈ రాశి వారు వెంకటేశ్వర స్వామి దర్శనం కనుక చేసుకున్నట్లయితే శుభ ఫలితాలను సకాలంలో పొందుతారు. వీరి అదృష్ట సంఖ్య 2. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఈరోజు చాలా యోగమైన రోజుగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా స్త్రీ మూలక ధనలాభం పొందేదానికి అవకాశం కలదు. మానసిక చింతన కూడా కొంత ఏర్పడేదానికి అవకాశం కలదు. ఈరోజు ప్రతి ఒక్కరితో ఆలోచించి మాట్లాడడం చాలా ఉత్తమం. సోదరుల సలహా మీకు మీ భవిష్యత్ ప్రణాళికకు ఎంతో దోహదపడుతుంది. మిమ్మల్ని నిరుత్సాహపరిచే వారి మాటలను పట్టించుకోకండి. శుభకార్యాల్లో పాల్గొంటారు. విందు వినోద కార్యక్రమాలను చేపడతారు. ఆర్థికంగా సమస్యలను అధిగమిస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించండి. మొత్తం మీద ఈ రాశి వారు కాలభైరవ దర్శన ఫలితంగా శుభ ఫలితాలను పొందుతారు. వీరి అదృష్ట సంఖ్య 4. సింహరాశి. ఈ సింహరాశి వారికి ఈరోజు అనుకూలమైన రోజుగా చెప్పడం జరుగుతుంది. రాజకీయ రంగంలోని వారికి, సినీ కళాకార రంగంలో ఉన్న వారికి అనుకూలమైన రోజు, మరియు ఉద్యోగస్తులకు వాహన అధికారాలు లభిస్తాయి. నూతన వస్తువుల కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎంచుకున్న రంగంలో బాగా రాణిస్తారు. భూవర్తకులకు విశేషమైన ధనలాభాన్ని పొందేదానికి అవకాశం కలదు. విదేశీ విద్యకై ప్రయత్నం చేస్తున్న విద్యార్థులు ఈరోజు మంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపండి. తండ్రితో సఖ్యత పాటించడం చాలా ఉత్తమం. తండ్రి గారి సలహా మీ జీవిత ప్రణాళికకు సంబంధించిన విషయంలో మంచి పురోగాభివృద్ధిని పొందేదానికి అవకాశం కలదు. ఈరోజు లలితాదేవిని గనక ఆరాధించినట్లయితే సకల శుభాలను పొందుతారు. వీరి అదృష్ట సంఖ్య 1. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి అనుకూల పరిస్థితులు ఏర్పడినప్పటికీ కొంత మిశ్రమ ఫలితాలు కూడా గోచరిస్తున్నాయి.
ఆర్థిక లాభం బాగున్నప్పటికీ కొంత ఒత్తిడికి లోనయ్యేదానికి అవకాశం కలదు. ఈరోజు పుణ్య కార్యక్రమాలు చేపట్టడం ద్వారా అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసుకోగలరు. విద్యార్థులకు స్థానచలనంలో విద్యా అవకాశాలు లభిస్తాయి. విదేశీయాన విద్యకై ప్రయత్నం చేస్తున్న వారు ఈరోజు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా ఉత్తమం. అవివాహితులకు కళ్యాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. పిత్రార్జితం కొంత ఖర్చు చేయడానికి అవకాశం కలదు. భూ చర స్థిరాస్తుల విషయంలో కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా ఉత్తమం. మొత్తం మీద ఈ రాశి వారు ఓం శ్రీ కృష్ణాయ నమః అనే మంత్రాన్ని పఠించడం ద్వారా కష్టాల నుండి బయటపడతారు. వీరి అదృష్ట సంఖ్య 5. తులారాశి. ఈ తులారాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. దాంపత్య జీవితంలో అన్యోన్యత తప్పనిసరి. సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులు ఈరోజు ఆలస్యంగా శుభవార్తలు వినడం జరుగుతుంది. మరియు మీ పిల్లల భవిష్యత్తుకై తీసుకునే ప్రణాళికల విషయంలో వాయిదా వేయడం చాలా మంచిది. మాటల చాకచక్యంతో మీరు అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేసుకోగలరు. సోదరులతో సఖ్యత చాలా ముఖ్యము. మరియు వాహన ప్రయాణాలను వాయిదా వేయడం చాలా ఉత్తమం. మొత్తం మీద ఈ రాశి వారు లక్ష్మీ గణపతి ఆరాధన వలన శుభ ఫలితాలను పొందుతారు. వీరి అదృష్ట సంఖ్య 6. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మరియు స్త్రీ మూలక ధనలాభం పొందేదానికి అవకాశం కలదు. స్త్రీ మూలక వివాదాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. రావలసిన భూ చర స్థిరాస్తులు తిరిగి చేతికి వస్తాయి. వ్యాపారంలో లాభాలను చూస్తారు. వ్యాపారస్తులకు ధనలాభం బాగుంటుంది. మీరు ఎంచుకున్న రంగంలో ఒక శుభవార్త వినడం జరుగుతుంది. స్థిరాస్తులు కొంత ఖర్చు చేయడానికి అవకాశం కలదు. అలాగే పుణ్య కార్యక్రమాలు చేపడతారు. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు పాటించడం చాలా ఉత్తమం. మొత్తం మీద ఈ రాశి వారు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని పఠించడం శుభప్రదం. వీరి అదృష్ట సంఖ్య 8. ధనుసు రాశి. ఈ ధనుసు రాశి వారికి ఈరోజు సామాన్యంగా ఉంటుంది. మరియు అలాగే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిత్ర శత్రుత్వాలు ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది. చేపట్టిన పనులు కొద్దిగా ఆలస్యంగానైనా సఫలీకృతమే అవుతాయి. కుటుంబంలోని వ్యక్తులతో విభేదాలకు దూరంగా ఉండండి. ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి ఈరోజు అనుకూలమైన రోజుగా చెప్పడం జరుగుతుంది. తల్లిగారి ఆశీస్సులు మీకు ఎంతో శ్రేయోదాయకం. మొత్తం మీద ఈ రాశి వారు ఈరోజు సాయిబాబా ఆలయ దర్శనం చేయడం వలన చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేసుకోగలరు. వీరి అదృష్ట సంఖ్య 3. మకర రాశి. ఈ మకర రాశి వారికి ఈరోజు సామాన్యంగా ఉంటుంది. మీ సమయస్ఫూర్తితో చేపట్టిన పనుల్లో అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుంటారు. కష్టానికి తగిన ప్రతిఫలము లభిస్తుంది. అనవసరమైన విషయాలకు దూరంగా ఉండడం చాలా ఉత్తమం. మీ వ్యక్తిగత విషయాలను ఎవరితో చర్చించకుండా ఉండడం చాలా ఉత్తమం. శారీరక శ్రమ ఒత్తిడి పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు పాటించండి. తండ్రితో విభేదాలు రాకుండా జాగ్రత్త పడడం చాలా ఉత్తమం. ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరించడం శ్రేయస్కరం. ఈ రాశి వారికి ఈరోజు ఓం మారుతి రుద్రాయ నమః అనే మంత్రాన్ని పఠించడం లేదా హనుమతాలయాన్ని దర్శించడం శుభప్రదం. వీరి అదృష్ట సంఖ్య 7. కుంభరాశి. ఈ కుంభరాశి జాతకులకు ఈరోజు మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. భూ వ్యవసాయ రంగాల్లో వారు మంచి ఆర్థిక లాభాన్ని చూడడం జరుగుతుంది. బుధాదిత్య యోగ ఫలితాన్ని పొందడం కూడా జరుగుతుంది. మీ తెలివితేటలే మీకు పెట్టుబడి అన్న విషయాన్ని తెలుసుకుంటారు. ఆర్థికపరమైన విషయాలలో మీరు తీసుకునే నిర్ణయాలు మీకు బాగా అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించిన శుభకార్యాలను చేపడతారు. మరియు వ్యక్తిగత విషయాలలో బంధుమిత్రుల సలహా మీకు ఎంతో దోహదపడుతుంది. మీ మాటల చాకచక్యంతో ధనార్జన చేస్తారు. మొత్తం మీద ఈ రాశివారు శివరుద్రాయ నమః అనే మంత్రాన్ని పఠించడం లేదా శివాలయ దర్శన ఫలితం శుభ ఫలితాలని ఇస్తుంది. వీరి అదృష్ట సంఖ్య 8. మీనరాశి. ఈ మీనరాశి వారు ఈరోజు సోదరుల యొక్క సలహాతోటి మీ జీవిత ప్రణాళికకు సంబంధించిన పురోగాభివృద్ధి విషయంలో మంచి శుభ ఫలితాలను చూడడం జరుగుతుంది. భవిష్యత్తుకై తీసుకునే నిర్ణయాలను వాయిదా వేయడం చాలా మంచిది. నిరుద్యోగులకు సామాన్యమైన ఉద్యోగ లాభము లభిస్తుంది. నూతన వ్యాపార ప్రయత్నాలు కూడా వాయిదా వేయడం ఉత్తమం. కళ్యాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పేరు ప్రతిష్టలు పొందుతారు. మరియు విద్యార్థులకు విద్యల్లో బాగా రాణిస్తారు. ఆర్థిక లాభం బాగుంటుంది. ధర్మ కార్యాలు చేపడతారు. శుభకార్యాలలో పాల్గొనడం జరుగుతుంది. విందు వినోద కార్యక్రమాలను చేపడతారు. ఆరోగ్యము బాగుంటుంది. మొత్తం మీద ఈ రాశి వారికి దత్త దేవాలయాలు సందర్శించిన ఫలితంగా శుభ ఫలితాలను పొందడం జరుగుతుంది. వీరి అదృష్ట సంఖ్య 3. ఇప్పటి వరకు ద్వాదశ రాశుల యొక్క శుభాశుభ ఫలితాల గురించి తెలుసుకున్నాం. ఈరోజు ధనిష్ఠా నక్షత్రం. ఈ ధనిష్ఠా నక్షత్రం రోజు పుట్టిన మగపిల్లలకు కానీ ఆడపిల్లలకు కానీ ఎటువంటి పాదదోషం వర్తించదు. కాబట్టి ఈశ్వరునికి రుద్రాభిషేకం చేయించినా సరిపోతుంది. మరియు
ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలకై గృహ ఆరంభ గృహప్రవేశ మరియు ఉద్యోగ స్వీకారము మరియు భూ క్రయ విక్రయాలకు మరియు అన్నప్రాసన కేశఖండనలకు విశేషమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. ఈరోజు 12 రాశుల వారు శుక్రవారం నాడు కాబట్టి ఓం శ్రీం శ్రీయై నమః అనే మంత్రాన్ని లక్ష్మీదేవిని ఎర్రని పూలతో గనక ఆరాధించినట్లయితే ఆర్థికపరమైన సమస్యల నుండి బయటపడి మంచి ధనలాభాన్ని పొందేదానికి అవకాశం కలదు. కాబట్టి పై మంత్రంతో లక్ష్మీదేవిని ఆరాధించండి, సకల శుభాలను పొందండి. సర్వే జనా సుఖినో భవంతు, శుభం భూయాత్.